బ్రేకింగ్ చూస్తున్నాము. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ ఎస్ఆర్డిజి స్కూల్లో దారుణం జరిగింది. 8వ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు స్కూల్ పిఈటి. ఫోన్లు చేసి వేధింపులకు గురి చేశాడు. విషయం పేరెంట్స్ కు చెప్పింది బాధిత విద్యార్థిని. స్కూల్ దగ్గర విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన దిగారు. స్కూల్లో ఫర్నిచర్ కంప్యూటర్ రూమ్ ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి ఎస్ఆర్ డిజి స్కూల్ దగ్గర మా కరెస్పాండెంట్ కిరణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిరణ్ దగ్గరికి వెళ్దాం. కిరణ్, 8వ తరగతి విద్యార్థిని పట్ల పిఈటి అసభ్యంగా ప్రవర్తించినట్లు మనకు సమాచారం అంటుంది. సో పిఈటిని పోలీసులు అరెస్ట్ చేశారా? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది కిరణ్? రఫీ, అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఆర్డిజి స్కూల్ ఉంది. ఈ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి పైన పిఈటి ఎవరైతే ఉన్నారో విష్ణు అనే పిఈటి సార్ వేధింపులకు గురి చేశాడు. ఈ నేపథ్యంలో విషయము పేరెంట్స్ కి తెలిసింది. విషయం తెలిసిన వెంటనే పేరెంట్స్ అందరు కూడా ఎస్ఆర్డిజి స్కూల్ చేరుకొని వీరంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రిన్సిపాల్ తో పాటు ఇటు పేరెంట్స్ కూడా వారంతా కూడా చర్చలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, అసలు ఏం జరిగింది? విష్ణు అనే పిటి సార్ అసలు ఏమని కాల్ చేశాడు? పాపకి కాల్ చేసి ఎట్లా ఆమె కళ్ళు వచ్చింది, కళ్ళు వచ్చి సగంలో వచ్చేసింది ఐ వచ్చి ఆ డ్రాప్ వేసి ఏం డ్రాప్ వేసుకున్నావు, ఎట్లా ఉంది మీ చెల్లెకి ఎట్లా ఉంది అని మాట్లాడిండు. మాట్లాడి తర్వాత మా డాడీ ఉండు అంటే డైవర్ట్ చేసింది మాటలు. సరే నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి పెట్టేసాను. స్కూల్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు తర్వాత చేయని మాట్లాడిండు. మళ్ళీ మేము ఇవాళ స్కూల్కి వచ్చి అందరిని ఎంక్వైరీ చేస్తే పిల్లలంతా కంప్లైంట్ చేసిండు పిటి సార్ మీద. పేరెంట్స్, ఒక పేరెంట్ కూడా కంప్లైంట్ చేసిండ్రు. పిల్లలు కూడా కంప్లైంట్ చేసిండు, ఇట్లా చేస్తుండు, ఇట్లా బాత్రూమ్ కట్టని ఇట్లా తీస్తాడంట, బాటిల్స్ తాగుతాడంట. ఓన్లీ గర్ల్స్ కి, 8th క్లాస్ పిల్లలకి ఎట్లా చేస్తుండ. మా పాప 8th క్లాస్. అయితే ఇంకా బాత్రూమ్ లోకి డోర్లు కూడా లేవు సార్, మొత్తం కర్టన్స్ ఉన్నాయి. ఆ కర్టన్ ఇప్తాడంటే వాష్రూమ్ కడకలు జరగడంట సార్ ఆయన. అయితే డాన్స్ క్లాస్ పిల్లల ఆడపిల్లల డాన్స్ క్లాస్ లో వీడికి ఏం పని సార్? ఆడపిల్లల డాన్స్ క్లాస్ లో పోయి జాను జాను అని ఇట్లా అంటాడంట సార్. దిల్ షేప్ చూపిస్తాడంట, హార్ట్ షేప్ సింపుల్ చూపిస్తాడంట. వాడిది చాలా టార్చర్ అంట సార్, స్టిక్ తోని బెంచ్ ల మీద కొడతాడంట. స్టూడెంట్స్ కూడా అసభ్యంగా టచ్ చేయడం గానీ చేస్తుందంట సార్. ఇట్లా చేయి పెట్టేసి ఇట్లా అంటాడంట సార్, ఇట్లా పిల్లలు భయపడుతున్నారు ఇట్లా చేస్తాడంట. మేనేజ్మెంట్ ఏం చెప్తుందా? ప్రిన్సిపల్ ఏం చెప్తారు? అసలు పిటి సార్ ఉన్నాడా స్కూల్లో? లేడు సార్, అతనికి నైట్ చెప్పారు కదా, మార్నింగ్ వచ్చిన మేనేజ్మెంట్ అయితే సరిగ్గా లేదు సార్, మాకు రెస్పాన్సిబుల్ లేరు. మార్నింగ్ నుంచి మేము అందరం మా ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాము సార్. 9 o'clock నుంచి వస్తే మేనేజర్ ఇప్పటి వరకు రాలేరు సార్. ఇప్పుడు వచ్చిర్రు సార్, ఇప్పుడు అది కూడా పోలీస్ కేస్, పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తే ఇప్పుడు వచ్చింది సార్. ఆమె ఏమంటుంది నాకు చెప్పొచ్చు కదా అంటే పిల్లలు వాడు ఏం భయపట్టించుడో, పిల్లలు మాకే చెప్పలేరు, ఇప్పుడు ఆమెకి ఏమి చెప్తారు సార్? ఆమెకి ఏం చెప్తారు? మాకే చెప్పలేరు పిల్లలు. ప్రిన్సిపల్ ఏం చెప్తుందమ్మా ఇప్పుడు పిటి సార్ మీద? ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? పిటి సార్ మీద తీసేస్తా అంటున్నారు సార్, తీసేస్తే మాకు పరిష్కారం ఏంది? మాకు నమ్మాలి, మాకు నమ్మకం లేదు సార్. మార్నింగ్ వచ్చి మాట్లాడాలి, మేము నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. నిన్న కంప్లైంట్ ఇస్తే ఆమె మార్నింగ్ ఇక్కడికి ఉండాలా? అయి ఉండని ఏమైనా ఇంత పెద్ద ప్రాబ్లం స్కూల్ నుంచమ్మా ఇట్లా వేధింపులు పిల్లలపైన ఎప్పటి నుంచి ఉంది? పిల్లలు టీచర్ బెదిరిస్తున్నారు సార్, టీచర్లు బెదిరిస్తున్నారు చెప్పకండి. మా ముంగల్ని బెదిరిస్తే పిల్లలు ఏడుస్తున్నారు, చెప్పమంటే బెదిరిస్తే ఏడుస్తున్నారు సార్. సో పేరెంట్స్ అందరు కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రిన్సిపల్ కార్యాలయం వద్ద ఇటు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలతో పాటుగా మరికొంతమంది పేరెంట్స్ అందరు కూడా ఉదయం నుంచి వారు ఆందోళన చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేశారని చెప్తున్నారు. అలాగే ఈ స్టూడెంట్స్ పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక దీనిపైన కూడా ప్రిన్సిపల్ వివరణ అడిగినప్పుడు మాత్రం వివరణ ఇవ్వకపోగా తమకు ఈ విషయం చెప్పాల్సి ఉంటుంది, ముందే మేము యాక్షన్ తీసుకుంటే వాళ్ళం కదా అని చెప్పి ప్రిన్సిపల్ మేడం తమకు చెప్తున్నారు తప్ప దీనిపైన సరైన యాక్షన్ లేదంటారు. మనం ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్దాం. ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మేడం, ఈ స్టూడెంట్స్ పైన విష్ణు అనే పిటి సార్ ఎవరైతే ఉన్నారో కొన్ని వేధింపులు కూడా గురి చేశారంట సార్. మీరేం తెలుగు నయ్యాతా సార్? సో వన్ ఆఫ్ యువర్ స్టాఫ్ మెంబర్ విష్ణు, హి డిడ్ సమ్ మిస్బిహేవ్ విత్ యువర్ స్టూడెంట్స్. ఇట్స్ నాట్ ఇన్ మై నాలెడ్జ్ సార్, ఇట్స్ రియలీ నాట్ ఇన్ మై నాలెడ్జ్. అండ్ ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ హీ ఈస్ డూయింగ్ ద ఫోన్ దేర్ ఎట్ 7 o'clock అండ్ ద టైమ్ ఇస్ 4:30. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇన్ మై నాలెడ్జ్.
सो మొత్తంగా పేరెంట్స్ కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని తరువాత కొనసాగిస్తున్నారు ప్రస్తుతం అయితే స్కూల్లో ఎవరైతే పిటి విష్ణు ఉన్నారో అతను ప్రస్తుతం అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అతను ఎస్కేప్ లో ఉన్నాడు ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ రఫీ ఓవర్ టు యు రైట్